మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. పసిడి ప్రియులకు బంగారం ధరలు షాకిస్తున్నాయి. దేశీయ మార్కెట్ లో గోల్డ్ రేట్లు మళ్లీ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. వరుసగా 2 రోజులు స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఇవాళ ఒక్కసారిగా పెరిగాయి. బంగారం ధరలు ప్రధానంగా అంతర్జాతీయ గోల్డ్ రేట్లపై ఆధారపడి ఉంటాయి. గోల్డ్ రేట్లను ద్రవ్యోల్పణం, గ్లోబల్ ధరలు, కేంద్ర బ్యాంకుల బంగారం నిల్వలు, వడ్డీ రేట్లలో హెచ్చుతగ్గులు, జ్యువెలరీ మార్కెట్ వంటి అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే సూచనలతో బంగారంపై పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. దీంతో రేట్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. దేశీయ మార్కెట్పై ఈ ప్రభావం భారీగా ఉంది. ఈ క్రమంలో మార్చి 6వ తేదీన హైదరాబాద్లో తులం గోల్డ్ రేటు ఎంత పలుకుతుందో తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు మండిపోతున్నాయి, మళ్లీ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్ కు $2,127 వద్దకు ఎగబాకింది. ఇక స్పాట్ సిల్వర్ రేట్ ఔన్స్ కు $23.69 వద్ద ట్రేడ్ అవుతుంది. మరోవైపు భారత కరెన్సీ రూపాయి విలువ కాస్త పుంజుకొని $82.87 వద్ద అమ్ముడవుతుంది. బంగారం ధరకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి స్పాట్ గోల్డ్ ధర మంగళవారం ఒక్కరోజే 800 పెరిగి 65,000 చేరింది. గత ట్రేడింగ్ సెషన్ లో 64,200 వద్ద ముగిసింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధర రికార్డు స్థాయిలో పెరుగుతున్నది. 22 క్యారెట్ల బంగారం రేటు ఇవాళ ఏకంగా 700 రూపాయల మేర పెరిగింది. దీంతో తులాం రేటు 59,450 చేరింది. అలాగే 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు 760 రూపాయలు పెరిగి 65,850 వద్దకు చేరింది. మరోవైపు ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రేటు తులానికి ఇవాళ 59,600 మార్కు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం రేటు 760 రూపాయలు పెరిగి రికార్డు ధర 65,000 తాకింది. అటు వెండి సైతం కేజీకి 900 రూపాయల మేర పెరిగి 74,900 చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరల ప్రభావంతోనే దేశీయంగా పసిడి ధరలకు రెక్కలు వచ్చినట్లు హెచ్డిఎఫ్సి సెక్యూరిటీ సీనియర్ అనలిస్ట్ సోమిల్ గాంధీ పేర్కొన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $2,100 ఎగువన ట్రేడ్ అవుతుంది. ఔన్స్ వెండి $23.88 కొనసాగుతుంది. అమెరికాలో ద్రవ్యోల్పణ ఒత్తిళ్లు తగ్గి జూన్ నుంచి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాల నేపథ్యంలో బంగారం ధరలు పెరిగినట్లు సామిల్ గాంధీ పేర్కొన్నారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయాల పరిణామాల కారణంగా సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారం వైపు పెట్టుబడులు మరలిస్తున్నాయని సెక్యూరిటీ అనలిస్ట్ జతీన్ త్రివేది అన్నారు. ఈ రకమైన విశ్లేషణలతో బంగారం ధర ఇంకా ఎంత పెరుగుతుందో అని ఈ సంవత్సరం పెళ్లిళ్లు, శుభకార్యాలు జరపాలనుకుంటున్న మధ్యతరగతి జనాలు హడలిపోతున్నారు.